వైఎస్ పరిపాలన ప్రభుత్వం ఇప్పటివరకు చాలా బాగుంది రాబోయే కాలం కూడా ఇదే రకంగా ఉండాలి ఇలాగే కంటిన్యూషన్ గా ఉండాలని మేము మరి మాలాంటి నిరుపేదలను మేము కోరుకుంటున్నాం సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు ఎలా చూస్తారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏదైతే చేశాడో అదే ఆయన తనయుడు ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఒక తన యొక్క బాధ్యతని మాలాంటి పేదలకు సక్రమంగా ఇది లేదు అంటానికి మాకు లాక్ డౌన్ లో కూడా చాలా సహాయం చేసిన వ్యక్తి మంచి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేను కోరుతున్నాను ఇదెప్పుడు కూడా ఆయన మా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని నేను కోరుతున్నాను అయితే మాకు మళ్ళా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాను సరే మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా మా ఇంట్లో నాకు ఇద్దరు ఆడపిల్లలండి మా పాపాలు ఇద్దరు కూడా ఫ్రీజ్ రిమెంబర్మెంట్ అని చెప్పేసి పాపాలకి చెరొక 15000 30000 రూపాయలు మా పాపాలు ఇద్దరికి ఇచ్చారు మరి మొత్తంగా ఈ మధ్య కొత్తగా పెట్టిన పథకాల్లో కూడా మరి మా పాపాలు కూడా మళ్ళీ మళ్ళీ రాచారు ఫ్రీజ్ రిమెంబర్మెంట్ ఈ సంవత్సరంతో మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది మా రెండో పాప సెకండ్ ఇయర్ ఆ పాప కూడా మొత్తం అన్ని మొన్న పంచాయతీ ఆఫీసులో వెళ్ళి సచివాలయంలో పేర్లు ఇచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి నమోదు చేయడం జరిగింది వాలంటీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు కూడా ఇవ్వాలన్నా కానీ తెల్లారగట పొద్దున్నే ఇంటికి వచ్చి వాళ్ళు మాకు అన్నీ కూడా మేము ఎక్కడికి బయటికి వెళ్ళకోకుండా మా ఇంటికి తీసుకొచ్చి అందించి ఎంతో మంచి మాకు మేలు చేస్తున్నారు దానికి కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని నేను సభ్యతంగా నేను కోరుచున్నాను స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది అత్యధిక మెజారిటీ స్థానాల్లో గెలుపు ఉంటుంది ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ మెజారిటీ ఇంకా భారీ మెజారిటీ బాగా వస్తుంది ఎందుకంటే ఆయన చేసే పనులు అమ్మఒడే కానీ మరి ఆయన సంక్షేమ పథకాలు నవరత్నాలు కానీ ఇంకా ముందుకెళ్ళాలని ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నేను కోరుచున్నాను ఇదే సీఎం మరలా ఇంకో 5 ఏళ్ల కాడ ఉంటే మాలాంటి పేదలకి ఒక మంచి జరుగుతుందని మేము చాలా కోరుచున్నాము మా ఆశీస్సులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మేము కోరుచున్నాము తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఆ పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది లోకేష్ అయితే బాగుంటుందా ఎన్టీఆర్ అయితే బాగుంటుంది లోకేష్ అంటే ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందండి మాకు ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది అంత కరెక్ట్గా అంటే ఎన్టీఆర్ మాట్లాడే మాటల్లో కానీ ఒక మంచి వ్యక్తి వాళ్ళ తాతగారికి లాగా ఆయన చేస్తాడని నాకు ఈ నమ్మకం ఉంది ఎందుకంటే మంచి తెలుగు గల వ్యక్తి పేదలను అర్థం చేసుకునే వ్యక్తి వాళ్ళ తాతగారికి లాగా మంచి ఆశయాలు చేసే ఒక మంచి సమర్థుడని నేను కోరుచున్నాను అదే జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈసారి పంచాయతీలో మేము బాగా వచ్చేసాము కాబట్టి తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమే తప్పకుండా గెలుస్తామని చెప్పేసి అంటున్నారు ఎలా చూస్తారు లేదు సార్ ఆ రెండు పార్టీలు కలిసినా సరే తిరుపతిల మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వస్తుంది 100% నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే మాలాంటి పేదలకి ఎంతో మేలు ఎంతో న్యాయం చేస్తారు మాకు జనసేన పార్టీ కానీ ఒక బీజేపీ కానీ ఏం చేసింది సార్ ఏమీ చేయలేదు కనుక వైఎస్ఆర్ పార్టీ తప్పనిసరిగా 100% వస్తుంది ఒక సామాన్యుడిగా ఒక నిరుపేదలుగా నేను చెప్తున్నా మీరు చూస్తున్నారు మీకు తెలుసు ఎందుకంటే ఎక్కడైతే సంక్షేమ పథకాలు అన్ని చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా చక్కగా చాలా వాలంటరీ వ్యవస్థను పెట్టి మమ్మల్ని బ్యాంకులకు కానీ ఇంకోసాటి కానీ వెళ్ళనివ్వకుండా ఇంటికి తీసుకొచ్చి మా తలుపు తట్టి ఇచ్చిన వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము చూసాం సార్ నా ఈ ఎక్స్పీరియన్స్ నుంచి ఈరోజు వరకు కూడా చూసుకుంటే నేను ఏ సీఎంను కూడా చూడలేదు లాక్డౌన్లో చాలా కష్ట పరిస్థితి నేను రెక్కాడితే డొక్కాడే కుటుంబం మరి రేషన్ మేము తినేవాళ్ళం అలాంటిది 2 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని మేము తినేవాళ్ళం మరి మాకు లాక్డౌన్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఫ్రీగా బియ్యం ఇవ్వడం కానీ పప్పులు కానీ కందిపప్పు కానీ మంచిగా చాలా మాకు రూపాయి ఖర్చు లేకోకుండా మమ్మల్ని లాక్డౌన్లో ఆదుకున్న వ్యక్తి ఒక ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను సమన్వయంగా కోరుచున్నాను మంత్రుల పరిపాలన తీరు ఎలా ఉంది ప్రజా సమస్యలను పట్టించుకోవడం అవన్నీ ఇక్కడ స్థానికంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్లో పేర్ని నాని కొడాలి నాని మంత్రులుగా పనిచేస్తున్నారు చాలా వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళ పని వాళ్ళు చేసి వాళ్ళు కూడా
చక్కగా సంక్షేమ పథకాలు అందేలాగా అన్ని విధాలుగా గ్రామ ప్రజలకి వాలంటరీ ద్వారాగా వాళ్ళు కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేసి వాళ్ళు కూడా చాలా మనం ఒక పదవిలో ఉన్నాం మనకి పేదలకు ఏ రకంగా అయితే మన సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇవి మనము అని దగ్గర ఉండి గ్రామాల్లోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను చాలా వాళ్ళని ధైర్యంగా వాళ్ళకి చెప్పి ఆ సంక్షేమ పథకాలు అందరికి అందేలాగా మంత్రులు కూడా చాలా వాలంటరీలతో ఇచ్చేసి మాకు అన్ని అందేదట్టుగా చాలా బాగా చేస్తున్నారు మంత్రుల సీఎం పరిపాలనే బాగున్నప్పుడు మంత్రుల పరిపాలన ఎందుకు బాగాదండి సీఎం గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి అన్నీ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ప్రెసిడెంట్ కానీ కార్పొరేషన్లు కానీ అందరూ బాగా చేస్తున్నారు ఇంకా చేయాలి ఇంకా ఇంకా బాగా చేయాలి అని నేను కోరుతున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు అవని నగర పంచాయతీలు అవని వైఎస్ఆర్సీపీ తన ప్రభంజనం సృష్టించింది అయితే ఇప్పుడు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుందంటారు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బీజేపీ జనసేన అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలా చూస్తారు ఎన్ని పార్టీలు కలిసినా ఒక్కొక్కసారి మీరు చూస్తున్నారు మీడియా ప్రతినిధులు ఏంటంటే ఇవి జనాలకి మంచి చేస్తే అది పనికిరాదు రెండు పార్టీలు కానివ్వండి మూడు పార్టీలు కానీ ఏ పార్టీలు కలిసినది ఒంటరి పోరాటం ఒక వ్యక్తి ఒంటరిగా వేరే పార్టీతో పొత్తు లేకుండా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సిపి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి చేశారు కాబట్టి ఈ యొక్క పార్టీకి ఒకే ఒక్క ఏకైక వ్యక్తి ఎంతో మరి కష్టపడి పాదయాత్ర చేసి మాలాంటి పేదలు మా గోడు విని మరి ఏవైతే ఆవేళ రోజున పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నారు 100% మాలాంటి పేదలు ఎన్ని పార్టీలు అన్నారండి బీజేపీ రానండి జనసేన రానండి టీడీపీ రానండి వేరే వేరే ఇంకో ఇంకో పార్టీ అయినా రానివ్వండి ఒక వైఎస్ఆర్సీపీ పక్కాగా 100% ఎన్ని పార్టీలకు తోడైనా సరే బీజేపీ కానీ వేరే ఇతర పార్టీలు కలిసినా సరే మాలాంటి పేదల మటుకి ఎవరైతే మాకు న్యాయం ఎవరైతే మాకు మంచి మరి ఆ పాదయాత్రలో ఎన్ని సంక్షేమ పథకాలు అయితే చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చి ఒక ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను రెండు చేతులు జోడించి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాలాంటి నిరుపేద ఆశీస్సులు అన్నీ ఆయనకి తోడుగా ఉండాలి నేను కోరుతున్నాను తెలంగాణలో షర్మిల పార్టీ గురించి చెప్పండి ఎలా మళ్ళీ ఆమె కూడా అన్న తరహాలోనే పరిపాలనలోకి వచ్చింది అంటారు రూలింగ్ దిశగా వచ్చింది అంటారు రూలింగ్ దిశగా అంటే ఇప్పుడు షర్మిల గారు కూడా మరి అక్కడ కూడా తెలంగాణలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఏఎన్ఆర్ అనే కానివ్వండి కేసీఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి జనాలను బాగా మోసం చేశాడు పేదల కడుపు బాగా కొట్టాడు ఆయన యొక్క నియోజకవర్గంలో ఇది చేస్తున్నాడు కానివ్వండి తెలంగాణలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందట్లేదని ప్రతి ఒక్కరు కూడా పేదలు కూడా చాలా ఇబ్బందులు పడిన రోజులు తెలుస్తున్నాయి మనం తెలుసుకుంటున్నాము దాన్ని బట్టి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదలకి అందేలాగా చూస్తున్నారో అలాగే ఆయన యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ కూడా పేదలకు కూడా మంచి చేయాలని షర్మిల గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆమెకు కూడా మాలాంటి పేదల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము అలాగే ఆమెని గెలిపించుకుని ఆ యొక్క సంక్షేమ పథకాలే కానీ పేదలకు ఏవైతే రానే ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడే వ్యక్తి ఏకైక వ్యక్తి షర్మిల గారని నేను కోరుతున్నాను